అంటే వాళ్ళు వాళ్ళ హయాంలో కట్టించిన ఒప్పుకుంటారా ఇంకా ఇల్లు ఎందుకు అనేది కదా వాళ్ళు అదంతా అదంతా రచ్చ చేసేసేసి అందరి దగ్గర డబ్బులు కట్టించుకొని ఇదిగో ఈ నెంబర్ ప్లాట్ మీకు శాంక్షన్ అయింది ఈ నెంబర్ వీళ్ళకి శాంక్షన్ చెప్పేసి పబ్లిక్ చెప్పి డబ్బులు కట్టించుకొని ఆ డబ్బును తీసుకెళ్ళి పసుపు కుంకాలకు వాడుకున్న ఘనత ఎవరబ్బా అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయటానికి కూడా వెనకాన్న వ్యక్తి ఆయన ఈ పసుపు కుంకాల డబ్బులు ఇచ్చేసి కొంతమందికి నాకు ఓట్లు వేస్తారు ప్రజలని చెప్పేసి దీన్ని మిస్యూజ్ చేయడం జరిగింది అందుకని ఈ విషయాన్ని పబ్లిక్ కూడా తెలుసు తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడికి ఘనమైన తీర్పునిచ్చారు ఎంత ఘనమైన తీర్పునిచ్చారంటే ఏదంటారు సరే అదేంటమ్మ పళ్ళువులు ఆర్తకర్పూరం ఇచ్చి ఆయనకి ఘనమైన తీర్పు ఇచ్చారు ఇవాళ అలాంటి తీర్పుకి ఆయన తలకాయని సిగ్గేసి ఇవాళ మన రాష్ట్రంలో ఉండకోకుండా ఇవాళ ఆయనకి అసలు దేనికి పట్టును అమరావతి ఒకటి పట్టుకొని ఆయన ఏలాడుతూ హైదరాబాద్లో కూర్చున్నాడు ఆయన ఎన్నాళ్ళకి ఐదు నెలలకు వచ్చి వాళ్ళ కొడుకు ఒక రోజు వచ్చి ఆ రోజున జరిగిన విషయానికి ఒక మాట మాట్లాడు మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా భయమే అతను వయసులో ఉన్నా కూడా భయమే కరోనా అనేది మమ్మల్ని ఎక్కడ పట్టుకొడతా చెప్పేసి కానీ మేము అలా భయపడతాం ఈ రోజు కూడా మేము కార్యకర్తలు ఇలా వచ్చి రోడ్ల మీద ఒక సర్వీస్ చేసి ఏదైనా ఉంటే ఇష్యూ మాట్లాడడానికి మేము వచ్చాం మాకు ప్రాణం అంటే మాకు భయం ఉంటుంది కానీ ప్రజలకన్నా ఎక్కువైంది మా ప్రాణం కాదనేది మా ఆరోపణ జనసేన భారతీయ జనతా పార్టీ చేయబోతున్న ఈ ఉద్యమం ద్వారా రాజకీయంగా మీ పార్టీ మీద ఏమైనా ఒత్తిడి పెరుగుద్దా దానివల్ల జనసేన పార్టీని మేము పార్టీగానే గుర్తించట్లేదండి ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఇలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో లాలూచీ పడి ఆయనతో పాటు ఆయన గెలవా గెలవాలనుకున్న కాన్సెన్సీలో డమ్మీ క్యాండిడేట్లు పెట్టి ఆయన ఏ రకంగా జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడిగారు అలాగే ఏ రకంగా బుద్ధి చెప్పారో ఈ రోజున ఇప్పుడు ఆ రోజున పిఆర్పికి పదిహే పదిహేడు పర్సెంట్ ఓటింగ్ ఉంటే ఈయన కనీసం ఏడు పర్సెంట్ కూడా రాలి ఇప్పుడు ఏడు పర్సెంట్లో టూ పర్సెంట్ ఉంటుందో త్రీ పర్సెంట్ ఉంటుందో కూడా తెలియదు అలాంటిది ఇవాళ ఒకటేనండి రాజకీయంగా ఎదగాలనుకున్న పవన్ కళ్యాణ్ గారైతే నాకు తెలిసి రాష్ట్ర రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఏ పార్టీతోనో పొత్తులు పెట్టుకోవాలి అంతేకాకుండా కేంద్రంలో ఇవాళ బీజేపీకి కూడా వన్ టూ పర్సెంట్ లేని ఓట్ బ్యాంక్తో నువ్వు పెత్తి పొత్తు పెట్టుకున్నావంటే కేవలం నీ ఆస్తి పాస్తులు నీ మనుగడ కోసం నీ ఫ్యామిలీ మనుగడ కోసం నువ్వు బీజేపీలో పొత్తు పెట్టుకున్నావు ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి నువ్వు ఆల్రెడీ ఎలక్షన్కి వచ్చే ముందే నువ్వు పొత్తు పెట్టుకున్నావు పొత్తు పెట్టుకొని నువ్వు ఆ రోజున మోడీ గారి పక్కన నుంచోని ఆ రోజున నువ్వు మాట్లాడటం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు నాకు నాకేం సంబంధం లేదన్నావు అలాగే తెరానకాళ్ళ రాజకీయం చేశావు ఇవాళ నీ రాజకీయాన్ని అందరూ గమనిస్తున్నారు ఇవాళ కరోనా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది చనిపోతుంటే ఏ రోజన్నా ఒక్క రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు ఎలా ఉన్నారు ప్రజలు ఏంటనే మాట అడిగారంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు టెస్టులు చేయిస్తున్నారు ఆయన చాలా పరిపాలన బాగుందని చెప్పేసి ఆయన అన్నారు దానికి మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఆయన్ని ఆయన నోటుతో ఆయనే ఒప్పుకున్నాడు మా పరిపాలన బాగుందని చెప్పేసి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి